हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाल रेसिपी सिंपली एंड हेल्थी रेसिपी कैरेट राइस। ఈ క్యారెట్ రైస్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు, లంచ్ బస్సెస్గా చాలా బాగుంటుందండి. ఏదైనా అకేషన్స్కి ఇలా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకి వెజిటేబుల్స్ అంటే ఇష్టం ఉండదు కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామా. ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ ఆవాలు, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకు వేసుకోవాలి. అందులోకి 4-5 కాజు వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత 4-5 పచ్చిమిర్చి చిలుకను వేసుకొని అందులోకి 1 రెబ్బ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. చాలా వేగనివ్వకండి, కొంచెం ట్రాన్స్పరెన్స్ అయ్యేంత వరకు వేగనిస్తే చాలు. అందులోకి మీకు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోకి 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోండి. 1 కప్పు క్యారెట్ తురుముకి 1 కప్పు రైస్. నాకు ఈ క్యారెట్ తురుము వేయించుకోవడానికి 5 నుంచి 6 నిమిషాల వరకు టైం పట్టింది. ఇలా క్యారెట్ తురుము ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత అందులోకి పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఇంకోసారి 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న దాంట్లోకి 1.5 స్పూన్ సాంబార్ పొడిని వేసుకోవాలండి. ఇది సాంబార్ కారం కాదు, సాంబార్ పొడి. ఇది వేస్తేనే చాలా బాగుంటుంది. సాంబార్ పొడి వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు వేయించుకోండి. అందులోకి కాడలతో సహా కొత్తిమీర వేసుకొని అందులోకి 1/2 చెంచా నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.